మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు మెదక్ సర్కిల్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి భాస్కర్ మాట్లాడుతూ చికాగోలో 1886వ సంవత్సరంలో పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగిందని 16 గంటల పని భారాన్ని 8 గంటలకు కుదించాలని పెద్ద ఎత్తున కార్మికులు చికాగోలో తిరుగుబాటు చేయడంతో ఒక్కసారిగా కార్మికులపై కాల్పులు జరపడం జరిగిందని ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు చనిపోవడం జరిగిందని చనిపోయిన ఆ రక్తపు మడుగుల్లో తడిసిన ఎర్రటి చుక్కలే నేడు ఎర్ర జెండాలుగా మారి ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నర్సింగ్, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, రత్నం, రాములు, కనకయ్య, ఉస్మాన్, తిరుపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పక్షపాతానికి పోకుండా పక్షపాతాన్ని యూనియన్లు వీరికి వ్యతిరేకిస్తేనే అది పోతుందని చెప్పి